वेलकम टू मई चैनल अम्मा वंटल रुचुलु आरोग्यकरमैन गोधुम पिंडी बेल्लम तो क्रिस्पी गा टेस्टी गा उंडी गोरिमिटीलु एला तैयार चेयालो इप्पुडु चूद्दाम। मुंदुगा ओक मिक्सिंग बौल लो रेंडु कप्पुल गोधुम पिंडी, ओक कप्पु बोंबाई रव्व, रेंडु चिटिकेल उप्पु, पाव टी स्पून वंट सोडा, वेड़ चेसिनटुवंटि नेय्यि लेदा नूने मूड टेबल स्पून वेसकोनी स्पून तो बागा कलुपुकोवाली। इदि कोंचेम चल्लारिन तर्वात चेत्तो कलुपुकुंदाम। इला उंडला अये विधंगा नेय्यिनि वेसुकोनी कलुपुकोवाली। तर्वात इंदुलो कोद्दी कोद्दीगा वाटर नि वेसुकुंटू चपाती मुद्दला कलुपुकोंडी। इला चपाती मुद्दला कलुपुकुन्न तर्वात मूत पेट्टुकोनी अरगंट पाटु पिंडिनि नानबेट्टुकोवाली। अरगंट पाटु नानबेट्टुकुन्न तर्वात हाफ टी स्पून नेय्यि लेदा नूने वेसुकोनी मल्ली ओकसारी पिंडी मोत्तं बागा कलुपुकोंडी। तर्वात मीडियम सैज निम्मकाय सैज अंता उंडलुगा तयार चेसुकोवाली। मीरु गोरिमिटिलु पेद्दगा तयार चेसुकोवालनुकुंटे कोंचेम पेद्द सैज बॉल्स नु तयार चेसुकोंडी। इदे विधंगा अन्नि उंडलनु तयार चेसुकोवाली। तर्वात चूपिस्तुन्न विधंगा చేత్తో కొంచెం సన్నగా పొడవుగా ఇలా ఒత్తుకోవాలి। తర్వాత చూపిస్తున్న విధంగా గోరిమిటిలను తయారు చేసుకోండి। గోరిమిటిలను తయారు చేయడం చాలా ఈజీ। నేను చూపిస్తున్న విధంగా రెండు లేదా మూడు సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతారు। గోరిమిటిలు ఇలా చేత్తో తయారు చేసినవైతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇక్కడ నేను కొంచెం పెద్దగా తయారు చేశాను, చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో। కొంచెం చిన్నగా కావాలనుకుంటే కొంచెం తక్కువ పిండితో తయారు చేసుకున్నట్లయితే గోరిమిటిలు చిన్నగా వస్తాయి। ఇదే విధంగా అన్ని గోరిమిటిలు తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు ఇంకొకటి చిన్నది తయారు చేసి చూపిస్తాను। ముందు చెప్పిన విధంగానే ఇలా తయారు చేసుకోవాలి। అలాగే ఇప్పుడు దువ్వెన మీద ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। ఇలా కొంచెం పెద్ద పళ్ళు ఉన్నటువంటి దువ్వెనను తీసుకొని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి। తర్వాత ఈ బౌల్ ను తీసుకొని ఇలా సన్నగా పొడవుగా ఒత్తుకున్న తర్వాత దువ్వెన పైన పెట్టుకొని చేతితో గాని లేదా చపాతి కర్రతో గాని ఇలా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి। తర్వాత ఇలా ఒక వైపు నుంచి మనం కజ్జికాయలు ఎలా రోల్ చేస్తాం అలా మడత పెట్టుకోవాలి। చూస్తున్నారు కదా ఇలా కూడా మీరు గోరిమిటిలు తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు గోరిమిటిల చెక్కపై ఎలా తయారు చేయాలో కూడా చూద్దాం। కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా సన్నగా పొడవుగా చేసుకున్న తర్వాత వేలితో ఇలా ప్రెస్ చేసుకోవాలి। తర్వాత చూపిస్తున్న విధంగా ఒక సైడ్ కి ఫోల్డ్ చేసుకున్నట్లయితే గోరిమిటిలు రెడీ అవుతాయి। ఇదే విధంగా అన్ని తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు ఇంకొకటి చపాతి కర్రతో ఎలా ఒత్తుకొని చేసుకోవాలో కూడా చూద్దాం। ఇలా తయారు చేసుకున్న తర్వాత చపాతి కర్రతో లైట్ గా ప్రెస్ చేసుకోవాలి। ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీనిని ఒక వైపుకు మడిచినట్లయితే గోరిమిటిలు రెడీ అవుతాయి। ఇదే విధంగా మీరు అన్ని తయారు చేసుకోవచ్చు। మీకు ఏ పద్ధతి అయితే ఈజీగా ఉందో ఆ పద్ధతిలో అన్ని తయారు చేసుకోండి। తరువాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని ఈ గోరిమిటిలను మూకుడులో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇలా గరిటెతో రెండు వైపులకు తిప్పుకుంటూ ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇదే విధంగా అన్ని గోరిమిటిలను వేయించుకోవాలి। ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా। వీటిని 20 రోజుల వరకు కూడా నిలవ చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటాయి। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। తర్వాత 1/4 కప్పు వాటర్ ని వేసుకొని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి।
ఇలా బెల్లం కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇది తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం తరువాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి గోరిమిట్టిలను వేసుకొని కలుపుతూ 2 లేదా 3 నిమిషముల పాటు ఉంచాలి ఇలా 2 లేదా 3 నిమిషముల పాటు ఉంచిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత వీటిని బాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత మాత్రమే ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకున్నట్లయితే 20 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాకంలో రెండోసారి వేయించుకున్నటువంటి గోరిమిట్టిలను కూడా వేసుకొని తీసుకోవాలి ఇదే విధంగా అన్ని గోరిమిట్టిలను తయారు చేసుకోండి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో